గతంలో జగన్మోహన్ రెడ్డి టైంలో కందిపప్పు ఇవ్వలేదా ఇచ్చారు ఎంతమందికి అంటే ఒక ఐదు శాతం మందికో పది శాతం మందికో దాన్ని తప్పుబడుతూ మేము అధికారంలోకి వస్తే కందిపప్పు ఇస్తామని చెప్పింది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చేసారి ఇచ్చేసారి ఇచ్చేసారని ప్రచారం జరిగింది కానీ ఎన్ని కోట్ల కార్డులు ఉన్నాయి ఎంతమందికి ఇచ్చారు అన్నది నేను మొన్ననే లెక్క చెప్పా ఇప్పుడు తాజాగా మరొకసారి ఒక ప్రచారం తెర మీదకి తీసుకొచ్చారు ఏంటయ్యా అంటే నవంబర్ నుంచి రేషన్ షాప్లో కందిపప్పుతో పాటు పంచదార జొన్నలు ఇస్తారన్నది జొన్నలు రాగులు లాంటి ఇవ్వాలన్నది కేంద్ర ప్రభుత్వం విధానం కందిపప్పు ప్రస్తుతం నూట నలభై రూపాయలు పలుకుతున్నటువంటి సందర్భంలో నూట ఎనభై రూపాయల దాకా చేరిపోతున్నటువంటి సందర్భంలో అరవై ఏడు రూపాయలకే కందిపప్పు ఇస్తే వద్దనకుండా ప్రతి ఒక్కళ్ళు దండం పెట్టి తీసుకుంటారు అది ఎంతవరకు ఇవ్వలేదు ఇస్తున్నాం ఇస్తున్నామన్న ప్రచారం మాత్రం చేసుకొచ్చారు ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం అనుకూల ఆంధ్రజ్యోతిలోనే నవంబర్ నుంచి ఇస్తున్నామని చెప్తున్నారు ఇప్పుడైనా కోటి నలభై ఏడు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి ప్రతి ఒక్కరికి తలా కేజీ కందుపప్పు ఖచ్చితంగా కొంటారు రెండు కిలోలు ఇచ్చినా దర్జాగా తీసుకుంటారు ఇవ్వగలిగితే పండగే